కింగ్స్ ఎలెవన్ కథ ముగిసింది. సూపర్ కింగ్స్ చేతిలో 9 వికెట్ల పరాజయం. ప్లే ఆఫ్స్ రేస్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆశలు అడియాసలు చేసింది. ప్లే ఆఫ్స్ రేస్లో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన చివరి 2 మ్యాచ్ల్లో ఓటమి చెందిన రాహుల్ సేనా ఐపీఎల్ 2020 లీగ్ దశ నుంచే నిష్క్రమించింది. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ముందే నిష్క్రమించిన చివరిలో సాధికారిక విజయాలు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ సీజన్ను మెరుగ్గా ముగించింది. ఓడిపోతే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకోవాల్సిన కఠిన పరిస్థితుల్లో వరుసగా 5 విజయాలు సాధించిన జట్టు అద్భుతం ఆవిష్కృతమయ్యే వేళ బొక్కబోర్ల పడింది. 12 మ్యాచుల్లో 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 2వ స్థానంపై కన్నేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వరుస మ్యాచుల్లో ఓటమితో లీగ్ దశ నుంచే నిష్క్రమించింది. ప్లే ఆఫ్స్ రేస్లో ఆశలు నిలవాలంటే తప్పక విజయం సాధించాల్సిన చివరి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 9 వికెట్ల తేడాతో పంజాబ్ తేలిపోయింది. ఈ విజయంతో సీజన్ను సూపర్ కింగ్స్ సంతృప్తికరంగా ముగించగా కింగ్స్ ఎలెవన్ అసమాన పోరాట పటిమకు ఈ ఓటమి ఊహించని ముగింపు పలికింది. 154 పరుగుల ఛేదనలో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 62 నాటౌట్, డూప్లెసిస్ 48 34 బంతుల్లో, అంబటి రాయుడు 30 నాటౌట్, 18.5 ఓవర్లోనే సూపర్ కింగ్స్ లాంఛనం ముగించింది. అంతకుముందు లుంగి ఎంగిడి 3/39 విజృంభణతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ స్వల్ప స్కోర్కే పరిమితమయ్యింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ 29, మయాంక్ అగర్వాల్ 26, నికోలస్ పూరన్ 2 పరుగులతో నిరాశపరిచారు. దీపక్ హుడా 62 నాటౌట్, 30 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్స్లు మెరవటంతో పంజాబ్ గౌరవప్రద స్కోర్ సాధించింది. ఆఖర్లో అనూహ్యంగా తొలి 7 మ్యాచుల్లో 6 పరాజయాలు. ఈ స్థితిలో వరుసగా 5 మ్యాచుల్లో అద్భుత విజయాలతో అసమాన పోరాటం. సీజన్లో నిజంగానే అందరి మనసులు గెలుచుకున్న జట్టు, కానీ గెలిచి నిలవాల్సిన మ్యాచ్లో పంజాబ్ అంచనాలను అందుకోవటంలో విఫలమైంది. చెన్నై బౌలర్లు పరుగుల నియంత్రణతో పంజాబ్ బ్యాట్స్మెన్పై ఒత్తిడి పెంచారు. ఇమ్రాన్ తాహిర్కు గేల్ వికెట్ల ముందు దొరికిపోగా ప్రమాదకర నికోలస్ పూరన్ను షార్దూల్ ఠాకూర్ అవుట్ చేశారు. లోయర్ ఆర్డర్లో దీపక్ హుడా సర్ప్రైజ్ ధనాధన్తో పంజాబ్ ఆశలు చిగురింపచేశాడు. 100 పరుగులైనా చేస్తుందా అనుకున్న దశ నుంచి అజయ్ అర్ధ సెంచరీతో పోరాడగలిగే స్కోర్ అందించాడు. ఊరించే ఛేదంలో చెన్నై యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ రెచ్చిపోయాడు. సీజన్లో వరుసగా 3 అర్ధ సెంచరీ నమోదు చేశాడు. డూప్లెసిస్ 48 పరుగులకు తోడుగా చెలరేగిన రుతురాజ్ 38 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. పంజాబ్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న డూప్లెసిస్ రుతురాజ్ తొలి వికెట్కు 9.5 ఓవర్లో ఏకంగా 82 పరుగులు జోడించారు. సూపర్ కింగ్స్ విజయాన్ని లాంఛనం చేశారు. అర్ధ సెంచరీ ముంగిట డూప్లెసిస్ వికెట్ కోల్పోయినా అంబటి రాయుడు అండతో రుతురాజ్ చక్కటి విజయాన్ని అందించాడు. సీజన్లో ముందుగానే ప్లేఆఫ్స్ ఆశలు కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్ ఆఖర్లో వరుస విజయాలతో బయోబాబుల్ ఐపీఎల్ను సంతృప్తికరంగా ముగించింది. సురేష్ రైనా గైర్హాజర్లో రాణిస్తాడని ఆశలు పెట్టుకున్న రుతురాజ్ గైక్వాడ్ తొలుత నిరాశపరిచినా చివరి 3 మ్యాచ్ల్లో అర్ధ సెంచరీలతో మెరిపించాడు.